హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కిడ్ ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒకటి సెప్టెంబర్ నాటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని పూర్తిగా మనము చూడబోతున్నాము ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారము అంటే అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి ఏమొచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రవేశ పరీక్షలకు సంబంధించి అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో మరి ఈరోజు ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే నేటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు నెక్స్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన వివరాలు సో నేటి నుంచి జేఈఈ మెయిన్స్ ఓకే నేటి నుంచి జేఈ మెయిన్స్ రేపు పాలీసెట్ పరీక్ష జరగనుంది ఓకేనా సో పీఈ దరఖాస్తుల గరువు పదిహేను వరకు ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సచివాలయ ఉద్యోగాలు పాపం అంట చేయడము మరి సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాము ఒక ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ ఏపీలో కొత్తగా టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సో ప్రభుత్వం నుంచి అధికారిక అధికారికంగా ఆమోదం అయితే వేయడం జరిగింది మొత్తము ఆరు వందలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా మనము చూద్దాము క్లియర్గా ఓకే సో ముందుగా చూసినట్లయితే మూడు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్ సో ఫ్రెండ్స్ మనము అంటే ఆలోచించింది ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్సే ఉంటాయి ప్రాక్టికల్స్ ఉండవేమో అని చాలామంది అనుకున్నారు కానీ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలోని ఎన్జి కాలేజ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు ఈ నెల మూడు నుంచి తొమ్మిది వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లుగా ప్రిన్సిపల్ రహత్ ఖానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సో అలాగే పన్నెండవ తేదీ నుంచి థియరీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు హాల్ టికెట్లను కాలేజీలో ఇవ్వన్నట్లుగా తెలిపారు కోవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రాక్టికల్స్ థియర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించనున్నట్లుగా సో వీరికైతే డేట్ కూడా ఇవ్వడము జరిగింది నెక్స్ట్ ఏంటంటే నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు పాఠాలు విద్యావారధి షెడ్యూల్ విడుదల డీడీ సప్తగిరిలో నేటి నుంచి పదో తరగతి పాఠాలు ఓకేనా సో ఇక్కడ ఇది అమరావతి న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు విద్యాభారధి కార్యక్రమంలో భాగంగా వీడియో పాఠ్యాంశాల బోధన షెడ్యూల్ విడుదలైంది సో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విఎన్ మస్తానయ్య సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో వివరాలు వెల్లడించారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం కావడం మరింత ఆలస్యం కావడంతో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు సో బోధనా షెడ్యూల్ని అయితే విడుదల చేశారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నెక్స్ట్ ఒకటి నుంచి రెండవ తరగతుల వరకు నెక్స్ట్ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మూడు నాలుగు ఐదు తరగతుల వారికి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు ఆరు ఏడు తరగతుల వారికి సో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎనిమిది తొమ్మిది తరగతుల వారికి సో ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు అలాగే నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు సో నాలుగు నుంచి ఐదు గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల వీడియో ఆన్లైన్ క్లాసులు అయితే ప్రదర్శించనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పాఠశాలలు తెరిచే తెరవడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇక కోవిడ్ అనేది ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉండడం దీనికి ఒక దీనికి గల కారణంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం నేటి నుంచి జేఈ మెయిన్స్ ఆరవ తేదీ వరకు నిర్వహణ రాష్ట్రం నుంచి అరవై ఏడు వేల మంది విద్యార్థులు వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా ఐఐటీ ఎన్ఐటిలో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జేఈ మెయిన్ పరీక్షల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తుంది ఫ్రెండ్స్ దీనికి అన్ని పూర్తి ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఈ పరీక్షలు ఈ నెల ఆరు నుంచి ఆరు వరకు నిర్వహిస్తారు తెలంగాణ నుంచి అరవై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు హాజరవుతున్నారు కరీంనగర్ నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షలకు హాజరయ్యే హాజరయ్యేవారు ఖచ్చితంగా కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పాటించాలని సూచించారు విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో మాస్కులు అందిస్తారు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ రేపు పాలీసెట్ ఎగ్జామ్ జరగనుంది ఫ్రెండ్స్ రెండు వందల ఎనభై ఐదు కేంద్రాలు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది విద్యార్థులు హాజరు కానున్నారు తెలంగాణ పాలీసెట్ పాలీసెట్ లేదా పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసము తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీ పాలీసెట్ బుధవారం నిర్వహించనున్నారు సో ఇందుకు సాంకేతిక విద్యా మండలి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ పరీక్ష అయితే ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు దీనికి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది కానున్నారు యాభై రెండు నగరాల్లో రెండు వందల ఎనభై ఐదు కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు సో అందుకోసం యాభై సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు కోవిడ్ నిబంధనలు పాటించాలని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పి శ్రీనాథ్ గారు తెలియచేయడం జరిగింది నెక్స్ట్ సెట్ దరఖాస్తు గడువు పదిహేనుకు పెంపు వివరాలు చూద్దాం రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రవేశాల కోసము నిర్వహించనున్న సెట్ దరఖాస్తుల గడువును ఈ నెల పదిహేనవ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత మండలి నిర్ణయం తీసుకుంది పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ సోమవారం ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పీఈసెట్కి కి దరఖాస్తులు చేసుకున్నట్లుగా ఈ సందర్భంగా మనకు తెలియచేయడం అయితే జరిగింది సో జేఈ కంప్లీటెడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ పీజీ కోర్సుల్లో వైద్యులకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మెడికల్ పీజీ కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రిజర్వేషన్లు కల్పించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ విషయంలో భారతీయ మెడికల్ కౌన్సిల్కు ఎలాంటి అధికారం లేదని తీర్పునిచ్చింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ వినీత్ శరణ్ నెక్స్ట్ జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది మొత్తం రెండు నలభై రెండు పేజీల తీర్పు వెలువడగా ధర్మాసనం తరఫున జస్టిస్ ఎంఆర్ షా రాశారు నెక్స్ట్ రిజర్వేషన్ల ద్వారా ఇన్ సర్వీస్ డాక్టర్ల పీజీ డిప్లొమాలు చేసిన అనంతరం వారు తప్పనిసరిగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఐదేళ్ల పాటు పనిచేసేలా బాండ్లు తీసుకోవాలని అందుకు నిబంధనలు రూపొందించాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది సో జై అయిపోయింది నెక్స్ట్ టీచింగ్ నాలుగు వందల ఇరవై నాన్ టీచింగ్ నూట డెబ్బై ఎనిమిది పోస్టులకు ప్రభుత్వం నుంచి ముద్ర అయితే వేయడం జరిగింది శ్రీకాకుళం ఒంగోలు త్రిపుల్ ఐటీలకు మంజూరు ఇవి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఓకే కేటీ పరిధిలోని శ్రీకాకుళం ఒంగోలు త్రిపుల్ ఐటీలకు నాలుగు వందల ఇరవై టీచింగ్ నూట డెబ్బై ఎనిమిది నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులకు ప్రభుత్వము మంజూరు చేసింది సి సో ఈ మేరకు ప్రభుత్వము ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఉన్నత విద్య సతీష్ చంద్ర జీవో ముప్పైని విడుదల చేయడం జరిగింది ఒక్కో త్రిపుల్ ఐటీకి రెండు వందల పది టీచింగ్ ఎనభై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్టులను అయితే కేటాయించడం జరిగింది పబ్లిక్ లైబ్రరీల డైరెక్టర్గా దేవానందరెడ్డి సో ఇది అవసరం లేదు మనకి సో మనకు అతి త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్ సో నాన్ టీచింగ్లో అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది టెన్త్ టు డిగ్రీ వరకు కూడా ఓకేనా స్వీపర్ దగ్గర నుంచి చాలా ఉద్యోగాలు అయితే ఇందులో ఉంటాయి నాన్ టీచింగ్ సిబ్బందికి ఓకే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో సచివాలయాల్లో ఉద్యోగం పాపమ అంటూ ఈరోజు మనకు ఒక పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి చూద్దాము వింత నిబంధనలతో సిబ్బంది లబోదిబో సో ఉన్నత ఉద్యోగాల ఉద్యోగాలకి ఉద్యోగాలకి వెళ్తుంటే గౌరవ వేతనం తిరిగి ఇవ్వాల్సిందే అప్రెంటిస్ పూర్తయ్యాక ముందే శాఖ పరీక్షలు అంట సో ఇప్పటికే ఎంపికైన వారి నియామకం లేదు వచ్చే నెలలో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తుందంటూ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఉన్నత ఉద్యోగాలకి వెళ్తుంటే గౌరవ వేతనం తిరిగి ఇవ్వాల్సిందే అనేటువంటి నిబంధన ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్ సో అది తప్పుబట్టడానికి ఏమీ లేదు నోటిఫికేషన్లోనే స్టార్టింగే సో మీకు ఈ నిబంధనకు ఓకే అయితేనే ఉద్యోగానికి రండి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు అది చదివి దానిపైన సంతకం చేస్తేనే మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది సో అది దీంట్లో ఎలాంటి అయితే లేదు నెక్స్ట్ అప్రెంటిస్ పూర్తి కాకముందే శాఖ పరీక్షలు ఎస్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు అనేవి ఇంకా పూర్తి అవ్వలేదు టూ ఇయర్స్ అనేది ఇంకా పూర్తి అవ్వకముందే ఇంకో డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి రాయాల్సిందేగా సో నిబంధనలు అయితే వెలువడంతో కొంత ఆందోళన అయితే చెందుతున్నారు విద్యార్థులు సారీ ఉద్యోగస్తులు నెక్స్ట్ ఇప్పటికే ఎంపికైన వారి నియామకం లేదు అంటే చాలామంది సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దగ్గర ఆగిపోయారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయి కూడా ఆగిపోయారు వారికే ఉద్యోగాలు లేదు మళ్ళీ రెండవ నోటిఫికేషన్ పరీక్షలకు సన్నాహాలంటూ ఇక్కడైతే మనకు సో ఇక ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వచ్చే నెలలో పరీక్షల సన్నాహాలు అంటే ఈ నెల ఫ్రెండ్స్ థర్టీ నుంచి సో మరి ఇలా అయితే రాయడం అయితే జరిగింది మరి సచివాలయ ఉద్యోగాల్లో చేయడం పాపమా మరి నేరమా మీరే తెలియాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఇందులో జాబ్ చేస్తున్నారో సో మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్గా కామెంట్ రూపంలో తెలిసేయండి సో నా అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ జాబు హండ్రెడ్ పర్సెంట్ బెటరే ఎందుకంటే ఖాళీగా ఉండే బదులు ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రైవేట్ జాబ్స్ కోల్పోయారు సో ఇలాంటి సమయంలో ఒక మంచి జాబ్ పదిహేను వేలైనా సరే మేము రెడీగా ఉన్నాం పదివేలకైనా చేయడానికి కూడా విద్యార్థులు రెడీగా ఉన్నారు కాబట్టి సో నాకు తెలిసి దీనివల్ల ఏమంతా ఏం కాదు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఎందుకంటే సో అంటే ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవాలి ఇది మనం ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదైనా కూడా ఒక మంచి అవకాశమే సో ఇక్కడ గవర్నమెంటు ఇంత ఖర్చు చేసి వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పైన కూడా చాలా అమౌంట్ స్పే చేస్తుంది కాబట్టి వారు మధ్యలో వెళ్ళిపోతే ప్రభుత్వానికి చాలా వరకు నష్టమే వాటి కాబట్టి సో ఇక్కడ గౌరవ వేతనం తిరిగి ఇవ్వాలి అంటూ ఒక నిబంధన అయితే స్టార్టింగ్లోనే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది సో సో ఇది ఫ్రెండ్స్ సచివాలయంలో ఉద్యోగం అంటూ మనకు ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ అంటూ ఒక సో ఇవ్వరు మరికొంతమంది గ్రామవాడ సచివాలయ ఉద్యోగాల ఉద్యోగుల పరిస్థితి ఇంకో రకంగా ఉంది సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైనప్పటికీ పలువురికి నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు సచివాలయ రాత పరీక్షలు అర్హత సాధించి సర్టిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ పలువురు అభ్యర్థులకు నియామక పత్రము ఇవ్వలేదు దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు వేలాది మంది ఉన్నప్పటికీ వాటిపై వారిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో తమకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు ఖాళీ పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ ఇవ్వడము సెప్టెంబర్ ఇరవై నుంచి పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది సో పలు కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో తొలి విడత పరీక్షలు అర్హత సాధించి మెరేట్ జాబితాలో ఉన్నవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందంటూ మనకైతే క్లియర్గా తెలియజేశారు అయితే ఇక్కడ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి సో ఖాళీగా ఉన్నవారికి అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ దాంట్లో వాస్తవం అయితే ఉంది అయితే అందులో కొంతమంది మాత్రం ఓకే కొంతమంది మాత్రం ఏంటంటే సరైన సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది అయితే ఖాళీగా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది జెన్యున్గా ఉన్నారు కొంతమంది సరైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీ ఉంది సో వారికి అప్లై చేసి ఓకే అప్లై చేసి మెరిట్ మార్కులు తెచ్చుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటి వారికి సర్టిఫికేట్ ఉండదు కొంతమందికి ఉండకపోవడం వల్ల అట్లా కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే అయ్యారు ఫ్రెండ్స్ అలా చాలామంది అయ్యారు కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మరి అసలు యాక్చువల్గా అయితే వాళ్ళకు ఇవ్వాల్సిందే కానీ మరి ఎందుకో మరి సెకండ్ సెకండ్ నోటిఫికేషన్ అయితే మరి రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే ముందుగా ఎవరైతే మెరిట్ మార్కులు ఉన్నట్లయితే వారికి కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండరు సో వారికి ఇచ్చేసి రెండవ నోటిఫికేషన్ ఇస్తే బాగుండేదనేదే సో చాలామంది అభిప్రాయం ఫ్రెండ్స్ కొంతమంది కాదు చాలామంది యొక్క అభిప్రాయము సో మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఒక సచివాలయ ఉద్యోగాలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారము సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా అన్ని వార్తాపత్రికల యొక్క సమాహారము మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూ వెలబుల్ టైమ్ హెవ్ అన్ స్టే బు బాయ్